అడిగమ చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ఎంపీ రావు, ఇక దాదాపుగా ఫైనల్కి వచ్చినట్లే అనిపిస్తోంది. మరి జనవరి 1st నుంచి పెన్షన్ల పంపిణీలో వారిని భాగస్వామ్యం చేయాలి అంటే ఆల్రెడీగా ఫైనల్కి వచ్చినట్టు తెలుసు. సో ఈ 2 రోజుల్లో ఏ క్షణమైనా వైసీపీ సెకండ్ లిస్ట్ వస్తుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఈరోజు సాయంత్రము లేదంటే రేపు సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా వైసీపీ అది ఇంకా సెకండ్ లిస్ట్ కాదు ఫైనల్ లిస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి లిస్టులో 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు, కానీ రేపు ఈరోజు లేదా రేపు ఇచ్చేటటువంటి లిస్టులో దాదాపుగా 40 నుంచి 50 మంది ఇన్ఛార్జీల మార్పుతోటి ఈ తుది జాబితాను, అంటే మిగిలినటువంటి మార్పు లేని స్థానాలందరూ కూడా వారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారే కంటిన్యూ అవుతారు. ఎక్కడెక్కడ మారుస్తున్నారో ఆ జాబితాను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి సుదీర్ఘంగా 3 గంటల పాటు రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సంక్షేమ పథకాల అమలు ఒకవైపు అయితే దాంతోపాటుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్లకు చేశారు. ఇదే సమావేశంలో ఒక స్పష్టత కూడా ఇచ్చారు. 1వ తేదీన పెన్షన్ల పెంపు ఉంటుంది. ప్రస్తుతం 2750 రూపాయలు సామాజిక పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని మరొక 250 రూపాయలు పెంచి జనవరి 1వ తేదీ నుంచి 3000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్లను పండగ విధంగా పండగలాగా జరపాలి, ఇంటింటికి వెళ్ళి అందించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించే కార్యక్రమంలో కొత్త ఇన్ఛార్జీలను భాగస్వామ్యం చేయాలని చెప్పి కూడా సీఎం జగన్ నిర్ణయించారు. కాబట్టి సో 1వ తేదీ కంటే లోపే ఈ జాబితా ప్రకటించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. 31వ తేదీ ఆదివారం, 30 శనివారం ఎలాగో సీఎం జగన్ అధికారిక కార్యక్రమాలు ఏవి కూడా నిర్వహించరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు గురువారం లేదంటే రేపు శుక్రవారం ఈ 2 రోజుల్లోనే ఈ జాబితాను ప్రకటించడానికి సీఎం జగన్ కూడా కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 55 నుంచి 60 స్థానాల్లో కొత్త ముఖాలు కనబడున్నాయి. వీటిలో కొంతమందికి నియోజకవర్గాలు మారుస్తున్నారు, మరికొంతమందికి అయితే సీటు లేదని కూడా చెప్పేస్తున్నారు. ఇప్పటివరకు కూడా సుమారు ఒక 30 నుంచి 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా కొంతమంది అయితే సీఎంను కూడా కలిశారు. వీరందరికీ కూడా దాదాపుగా సీటు లేదన్నట్లుగానే తెలుస్తుంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలు, ఎందుకంటే జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే చోట్ల అభ్యర్థులు మారిస్తేనే వైసీపీకి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే ఓడిపోతారనే నివేదికలు వచ్చినాయో అటువంటి స్థానాల్లో ఎక్కువగా ఈ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఈరోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతో ఈరోజు రేపు కూడా మాట్లాడిన తర్వాత ఈ జాబితాను ప్రకటించేందుకు కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉభయ గోదావరి జిల్లాలు అన్నారు, తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు, అంతకుముందు సీమ సంబంధించిన ప్రాంతాలు. సో ఎక్కడెక్కడ ఎంతెంత మంది అభ్యర్థులు మార్చే అవకాశం కనిపిస్తోంది? పోనీ ఇన్ఛార్జ్లుగా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే మనకున్న ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రఫ్గా ఉన్నటువంటి స్టేటస్ ప్రకారం పూర్తిగా 60 స్థానాలకు సంబంధించినటువంటి డేటా ఇంకా రావాల్సి ఉంది. అయితే దాదాపుగా ఒక 40 స్థానాల వరకు మార్పులకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి TV9 దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 చోట్ల సిట్టింగులకు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వీరిలో కొంతమంది ఒకరిద్దరు ఎంపీలను కూడా ఎమ్మెల్యేలుగా పంపిస్తున్నారు. ఉదాహరణకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను ఆయన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూడా పంపిస్తున్నారు. అలాగే మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ను రాజమండ్రి రూరల్ నుంచి కూడా ప్రస్తుతం రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బరిలోంచి కూడా దించుతున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి అయితే 5 చోట్ల అభ్యర్థులు మార్పు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరిలో ఆచంట నుంచి శ్రీరంగనాథరాజు మాజీ మంత్రిగా ఉన్నారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే ఉన్నారు, మరోవైపు చంద్రపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా ఉన్నారు. వీరికి మార్పు తప్పదని కూడా తెలుస్తుంది. మరొక ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి, వాటి మీద తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే తిరువూరి ఎమ్మెల్యే రక్షణనిధి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. విజయవాడ సెంట్రల్ పేరు కూడా వినిపిస్తుంది, విజయవాడ సెంట్రల్లో కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరొక 2 స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి మొదటి విడతలో 11 స్థానాల్లో ప్రకటించినటువంటి వాటిలో ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి సీట్లు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబు నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. కాబట్టి గిద్దలూరు నుంచి కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. అలాగే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల స్థానంలో కొత్తగా భూచేపల్లికి అవకాశం ఇచ్చే ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ రకంగా ప్రకాశం జిల్లాలో మరొక 2 స్థానాలు మారనున్నాయి. అనంతపురం జిల్లాలో ఎక్కువగా సీట్లు కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాయదుర్గం కానీ కళ్యాణదుర్గం ప్రస్తుతం ఉన్నటువంటి ఉషశ్రీచారణ మంత్రి కానీ ఇలాంటి స్థానాలు చాలా వరకు కూడా కొన్ని సిట్టింగ్ స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లాలో కనీసం 1-2 స్థానాల నుంచి గరిష్టంగా 7-8 స్థానాల వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. ఈ మార్పు అంతా కూడా ఇప్పటికే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఫైనల్గా అభ్యర్థులు పిలిపించి ఎందుకైతే మార్పు చేయాల్సి వస్తుంది అనేది ఒకసారి వివరించిన తర్వాత వారికి కూడా స్పష్టత ఇచ్చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం లేదంటే రేపు సాయంత్రానికి
ఎట్టు పరిస్థితుల్లో కూడా 100% ఈ జాబితాను ప్రకటించే విధంగా కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరిలో దాదాపుగా 7 నుంచి 8 మంది సిట్టింగ్ మంత్రులు కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే వారు మంత్రులుగా కూడా ఉన్నటువంటి వారికి కొంతమందికి అయితే స్థానచలనం కలుగుతుంది, వేరే స్థానాలకు పంపిస్తున్నారు, కొంతమందికి అవకాశం కూడా ఇవ్వలేమని చెప్తున్నారు. నిన్న కూడా చాలామంది ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా కలిశారు. చోడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ కలిశారు, అలాగే రాజాం నుంచి కంబాల జోగులు కలిశారు, అరకు ఎమ్మెల్యే గతంలోనే కలిశారు, అరకు పాడేరు ఈ స్థానాలన్నింటిలోనూ కూడా మార్పు జరుగుతున్నట్లుగానే తెలుస్తుంది. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు వచ్చి కలిసి వెళ్ళినటువంటి వారు ఉన్నారో వారిలో దాదాపుగా 90% ఎమ్మెల్యేలకు టికెట్ లేదన్నట్లుగానే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గోపాలపురం ఎమ్మెల్యే ఎలీజా నిన్ననే ప్రకటించారు, తనను ఏలూరు ఎంపీగా వెళ్ళమన్నారు కానీ నాకు ఇష్టం లేదని కూడా చెప్పేశానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో మరి గోపాలపురం స్థానంలో ఎవరికి ఇస్తున్నారనేది కూడా చూడాలి. ఈ రకంగా ఎస్సీ రిజర్వ్ ఎస్సీ ఎస్టీ స్థానాలతో పాటుగా జనరల్ కేటగిరీ ఉన్నటువంటి స్థానాల్లో కూడా చాలా వరకు కూడా మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మారిస్తేనే మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగలమనే ఉద్దేశంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంత పెద్ద ఎత్తున మార్చాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా మరి కాసేపట్లో అంటే సీఎం కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఉంది, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తారు. సజ్జలు వచ్చిన తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు కూడా తాడేపల్లికి పిలిచినట్లుగా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలు కూడా ఫైనల్గా చెప్పేసి లిస్టును అయితే ప్రకటించడానికి కూడా దాదాపుగా ఒక క్లారిటీగా వచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి 1వ తేదీని ఈ కొత్త ఇన్ఛార్జీలనే గడప గడపకు పంపించి ఈ పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి. ఎందుకంటే జనవరిలో 3 కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 1 పెన్షన్ల పెంపుతో పాటుగా వైఎస్ఆర్ ఆసరా చేయూత కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున లబ్ధిదారులకు నగదు ప్రోత్సాహకాలకు నగదు కూడా బదిలీ చేసేటటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఇన్ఛార్జీలను ప్రజల్లోకి పంపితే ఇన్ఛార్జీలు కూడా గుర్తింపు వస్తుందనే ఆలోచనతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఈరోజు లేదంటే రేపు సాయంత్రం కల్లా దాదాపుగా 45 నుంచి 50 మంది అభ్యర్థులతో జాబితాతో ఇన్ఛార్జీల మార్పుతోటి లిస్టు ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఓకే ఎంపీ రావు, అధిక రాగల 48 గంటల్లో వైసీపీ నుంచి ఫైనల్ లిస్ట్ రాబోతుంది. మరి చూడాలి అందులో ఎవరెవరిని మార్చారు, అసలు ఎవరికి అవకాశం రాకుండా ఉంది, ఎవరి కొత్త ముఖాలు ఉన్నాయనేది. 50 నుండి 60 అసెంబ్లీ స్థానాల్లో కొత్త అభ్యర్థులుగా వచ్చే అవకాశం తెలుస్తోంది. జనవరి 1న కొత్త పెన్షన్ల పంపిణీలో ఇన్ఛార్జీలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ 2 రోజులు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఫైనల్ లిస్ట్ వైసీపీ నుంచి వచ్చేస్తుంది.